రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పూర్జగడ్డ వద్ద కారు బోల్తా పడి ఒక యువతి అక్కడికక్కడే మృతి చెందింది. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న అనన్య, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న నిఖిత, నితిన్లు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిన్న నితిన్ బర్త్డే పార్టీ జరుపుకునే ఈ ముగ్గురు అర్ధరాత్రి లాంగ్ డ్రైవ్ కోసం శంషాబాద్ వైపు వెళ్లినట్లు సమాచారం. తిరిగి గచ్చిబౌలి వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది. కారును నడుపుతున్న నితిన్ మద్యం మత్తులో వేగంగా కారును నడిపి యాక్సిడెంట్కు కారణమైనట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ప్రమాదం ఎలా జరిగింది, వివరాలు ఏంటి? కళ్యాణ్, డ్రంక్ అండ్ డ్రైవే ప్రమాదానికి ప్రధాన కారణంగా మనకు తెలుస్తుంది. సంఘటన స్థలంలో సీన్ ఆఫ్ అఫెన్స్ సంఘటన చూస్తే కూడా మనకు డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు ర్యాష్ డ్రైవింగ్ అంటే చాలా మితిమీరిన వేగం కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎదురుగా ఒకసారి రోడ్డు చూస్తే అది పెద్ద గోల్కొండ నుండి ఇటు షాద్నగర్ అంటే బెంగళూరు హైవేకి లింక్ అయ్యే రోడ్డు ఇది. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత ఈ రోడ్డు మీదకి వెళ్ళి వస్తే నేరుగా బెంగళూరు జాతీయ రహదారికి వెళ్తారు, పాలమాకుల విలేజ్ నుండి. ఆ రోడ్డు నుండి వస్తున్నారు వాళ్ళు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒక డీప్ టర్నింగ్ మనకు కనబడుతుంది. ఆ టర్నింగ్ మీదకెళ్ళి అతను వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం టర్నింగ్ గమనించలేదు అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఓవర్ స్పీడ్లో అతను బండిని కట్ చేయలేక నేరుగా డివైడర్ పైకి ఎక్కించాడు. ఇక్కడ మనం చూస్తున్నాం డివైడర్కి సంబంధించిన టైర్ మరకలు కూడా కనబడుతున్నాయి. అక్కడ ఫస్ట్ గుద్దాడు, ఆ తర్వాత బండి కొంచెం ఒక 5 అడుగుల వరకు వచ్చింది. ఆ తర్వాత అక్కడ మొత్తం బండి ఒక్కటేసారి గాల్లో తేలింది. మనకు ఆ గాల్లో తేలింది అనడానికి ఆనవాళ్ళు కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. చెట్టును ఢీకొట్టాడు. ఆ చెట్టు కూడా పైకి అంటే సుమారు మనకి నిలబడితే కూడా నడుములోతుకి పైన చెట్టును ఢీకొట్టడం జరిగింది. అతను ఈ ప్రాంతంలో బండిని ఢీకొట్టారంటే ఆ డివైడర్ని ఢీకొట్టిన తర్వాత కారు ఒక్కసారి గాల్లో తేలింది. వెంటనే ఇక్కడ ఉన్న చెట్టును ఢీకొట్టడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ అతను కింద కనుక తాకుంటే రోడ్డు ఇక్కడే ఉండేది, సుమారు 2 అడుగుల మేర పైకి ఉంది కాబట్టి ఖచ్చితంగా గాల్లో కారు ఉన్నట్టుంది అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ తాకిన తర్వాత ఒక్కసారిగా కారు పల్టీ కొట్టింది. ఈ చెట్ల మధ్యలోనే పల్టీ కొట్టినప్పుడే అనన్యకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఆ తర్వాత ఆ చెట్టుకు మనం చూస్తున్నాం, ఈ చెట్టుకు రక్త మరకలు కూడా మనకు కనబడుతున్నాయి. ఆ చెట్టును ఢీకొట్టింది. ఆ తర్వాత అవతల వైపు రోడ్డు అంటే తిరిగి అది షాద్నగర్ అంటే బెంగళూరు జాతీయ రహదారి నుండి పెదగోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు పాయింట్ పైకి ఎక్కే సంబంధించిన పాయింట్ అది. అక్కడికి వెళ్లేందుకు వాహనాలు వెళ్లేందుకు అదొక రోడ్డు. ఆ రోడ్డు మీదకి సుమారు సంఘటనా స్థలం ఎక్కడైతే డివైడర్ పైకి ఎక్కినది ఉందో ఆ పాటు నుండి యువతల్లి రోడ్డుకు వచ్చి బండి పడ్డ స్థలానికి సుమారు 50 అడుగుల దూరం ఉంటుంది. ఆ దారి మొత్తం కూడా కారు ఒక సినిమా లెవెల్లో యాక్షన్ మూవీలో ఏ విధంగా అయితే కారు పల్టీలు కొడుతూ వెళ్తుందో ఆ రకంగా మొత్తం కారు పల్టీలు కొడుతూ వెళ్ళింది. ఎక్కడ చూసినా కూడా ఈ మొత్తం దూరం డిస్టెన్స్లో కారుకు సంబంధించిన విడిభాగాలే మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కారుకు సంబంధించిన విడిభాగం సైడ్ మిర్రర్, ఇది కారుకు సైడ్లో ఉంటుంది. దానికి సంబంధించిన విడిభాగాలు అన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా ఈ ప్రాంతంలో మనకి కారుకు సంబంధించిన విడిభాగాలే కనబడుతున్నాయి. నిన్న నితిన్ ఎవరైతే కారు నడిపారో అతను బర్త్డే కావడం, బర్త్డే పార్టీ చేసుకొని తెల్లవారుజామున లాంగ్ డ్రైవ్ కోసం కూడా వాళ్ళు బయలుదేరడం జరిగింది. ఈ క్రమంలోనే వాళ్ళు పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఈ రోడ్డు మీదకి వచ్చారు, పాలమాకుల రోడ్డు. ఈ రోడ్డుకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుండి మళ్ళీ బెంగళూరు జాతీయ రహదారికి వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో డీప్ టర్నింగ్ అది గమనించకుండా అతను ఒక్కసారిగా డివైడర్ని ఢీకొట్టడం, గాల్లో కారు తేలి ఇప్పుడు మనం యువతలకి అంటే యువతల రోడ్డుకు వచ్చాము. ఈ రోడ్డు ఇటు షాద్నగర్ బెంగళూరు జాతీయ రహదారి నుండి నేరుగా పాలమాకుల వైపు వెళ్లే రోడ్డు ఇది, ఔటర్ రింగ్ రోడ్డు వైపు. ఆ రోడ్డు మీదకి వచ్చి పడిపోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం కారుకు సంబంధించిన గాజు ముక్కలు ఇవన్నీ కూడా. ఎదురుగా ఉన్న డివైడర్ని అంటే రోడ్డుకు యువతలి వైపు ఉన్న డివైడర్ని ఢీకొట్టింది. అక్కడ వాళ్ళకి సంబంధించిన రక్త మరకలు ఉన్నాయి, కారుకు సంబంధించిన మరకలు కూడా మనకు కనబడుతున్నాయి. ఈ సంఘటనలో అనన్య హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆ అమ్మాయి సంఘటనా స్థలంలోనే చనిపోయింది. అలాగే నితిన్, నిఖిత వీళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వీళ్ళిద్దరూ కారులో ముందల సీట్లో కూర్చోవడం ద్వారా వాళ్ళకి ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడం ద్వారా వాళ్ళకి ప్రాణాపాయం తప్పింది. కానీ వెనకాల కూర్చున్న అనన్య ఒక్కసారిగా ఈ సంఘటనలో తీవ్ర గాయాలపాలై ఇక్కడికిక్కడే చనిపోవడం జరిగింది. ప్రస్తుతం నితిన్, నిఖిత ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన అనన్య మృతదేహాన్ని మాత్రం ఉస్మానియా మార్చురీకి తరలించడం జరిగింది. ఆ అమ్మాయి యూపీకి చెందిన అమ్మాయిగా కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ యాక్సిడెంట్కి కారణం మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు
ర్యాష్ డ్రైవింగ్ అంటే చాలా స్పీడ్ గా ఉండొచ్చు. ఎందుకంటే సుమారు 50 అడుగుల దూరం నుండి కారు వచ్చి యూతలి రోడ్డు వైపు పడింది అంటే ఖచ్చితంగా ఓవర్ స్పీడ్ తోటి వాళ్ళు ఉన్నారు. ఆ క్రమంలోనే ఈ సంఘటన జరిగింది అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కళ్యాణ్, థ్యాంక్ యూ రాధా.